హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ఎవరికైనా మనకి ఇటువంటి మూడ్లో ఉన్నా, కొన్ని సిచ్యువేషన్స్లో మనకి బాధగా ఉన్నా, సంతోషంగా ఉన్నా, లేదంటే ఎక్కడ పబ్లిక్ వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా, మన లైఫ్లో మ్యూజిక్ అనేది ఒక ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తూ ఉంటుంది. అది లవ్ ఫెయిల్యూర్ సాంగ్స్ పెట్టుకొని తన ప్రేమను ఫీల్ అయ్యే వాళ్ళు కొంతమంది ఉంటే, హ్యాపీ మూడ్లో ఎంజాయ్ చేసేవారు కొంతమంది ఉంటారు. మన ట్రావెలింగ్లో ఎనీవేర్ మ్యూజిక్ అనేది మన లైఫ్కి చాలా దగ్గరగా, మన ప్రతి మూడ్కి ఒక సోల్ బాండ్లా ఉంటూ ఉంటుంది మ్యూజిక్. అటువంటి మ్యూజిక్ మన లైఫ్లో ఒక పాటలా చెప్పుకోవచ్చు. సో ఈరోజు మనతో ఆ మ్యూజిక్ని అద్భుతంగా అందించే ఒక మ్యూజిక్ డైరెక్టర్ని ఈరోజు మీ ముందు తీసుకొచ్చి పరిచయం చేస్తున్నాను. హీఈస్ నన్ అదర్ దెన్ శివ గారు. మెలోడియస్ సాంగ్స్ చేయటంలో శివగారికి చాలా 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 ఎక్స్పీరియన్స్ ఉందని చెప్పాలి. ఎందుకంటే నేను ఆ సాంగ్స్ అన్ని చాలా అడ్మైర్ చేస్తూ చాలాసార్లు విన్నాను కాబట్టి. అట్ ద సేమ్ టైం ఇప్పుడు చాలా చాలా మంచి ప్రాజెక్ట్స్ చేస్తున్నారు. సార్, శివ గారి జర్నీ ఎలా స్టార్ట్ అయింది, ఇప్పుడు ఎలా ఉంది, ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏంటి, అసలు మ్యూజిక్కి ఎలా కనెక్ట్ అయ్యారు అనేది శివ గారిని అడిగి కనుక్కుందాం. సార్, వెల్కమ్ టు తెలుగు రాజ్యం స్టూడియో. సార్, సార్ చెప్పండి, అసలు మ్యూజిక్ అనేది మనిషి హ్యూమన్ లైఫ్లో ఎటువంటి రోల్ ప్లే చేస్తుందని మీరు అనుకుంటున్నారు? అంటే ఆల్రెడీ ఇంట్రొడక్షన్లో మీరు చెప్పారు, ఎనీ మూడ్, అది హ్యాపీ కావచ్చు, బాధ కావచ్చు, లేదంటే కొన్ని చెప్పుకోలేని అనుభూతులు, ఎక్స్ప్రెస్ చేయలేని మూడ్స్, ఇవన్నీ అంటే మనకు ఒక విధంగా పాత రోజుల నుంచి కూడా మ్యూజిక్ అనేది మనతో పాటు మన లైఫ్లో జర్నీ చేస్తూ ఉంటుంది. అంటే ప్రతి అకేషన్కి మనకి రిలేట్ అయ్యేలాగా, ప్రతి ఫీల్కి రిలేట్ అయ్యేలాగా మ్యూజిక్ అనేది, అంటే నాట్ ఓన్లీ సినిమా మ్యూజిక్, ఒకప్పుడు క్లాసికల్ లేకపోతే లలిత సంగీతం, తర్వాత ఏమంటారు భక్తి సంగీతం కావచ్చు, భక్తిపరంగా కావచ్చు, ఇట్లా రకరకాలుగా ఏ విధంగా తీసుకున్నా కూడా మ్యూజిక్ అనేది కొన్ని తరాలుగా సంవత్సరాలుగా మనిషితో పాటు వస్తూ ఉంది. సమ్టైమ్స్ బాధలో ఉన్నప్పుడు మనం బాధగా ఉండే పాటలు విని కూడా మనం రిలాక్స్ అవ్వగలుగుతాం. యాక్చువల్లీ జనరల్గా ఏంటంటే కాంట్రాస్ట్ మూడ్, అంటే బాధగా ఉన్నప్పుడు కొంచెం ఎంజాయ్ చేద్దాం, అవుట్ ఆఫ్ మూడ్ వెళ్దాం అన్నట్టు. కానీ కొన్నిసార్లు ఆ బాధలో ఉన్నప్పుడు, ఆ బాధాకరమైన పాటలు విన్నప్పుడే మనకు ఎందుకో తెలియని ఆ రిలీఫ్ వస్తుంది. అయితే షేర్ అవుతున్నట్టు ఫీలింగ్, షేర్ అయిన రిలాక్సేషన్, ఆ రిలీఫ్ వస్తుంది. సో మ్యూజిక్ ఇప్పుడు కొత్తగా అంతా కూడా, అంటే మ్యూజిక్ ఒక థెరపీలాగా కూడా పనిచేస్తుంది. అంటే మనిషి మూడ్స్ కానీ, తన హెల్త్, ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నా వాటి నుంచి కొంత బయటపడటానికి పనిచేస్తుంది అన్నట్టుగా చెప్తా ఉన్నారు. అది చాలా పెద్ద విషయం. అసలు మ్యూజిక్ అనేది చాలా గొప్పది, చాలా పెద్దది, దేనికి అందనిది కూడా. కరెక్ట్, చాలా బాగా చెప్పారు సార్. ఈ మ్యూజిక్ మీ లైఫ్లో ఎలా ఎంటర్ అయింది? అసలు ఫస్ట్ టైం మీరు నేను మ్యూజిక్ డైరెక్టర్ కాగలను అనే ఫీల్ ఎక్కడి నుంచి, అసలు ఆ ఇన్స్పిరేషన్ ఎక్కడి నుంచి దొరికింది మీకు? అంటే మ్యూజిక్ డైరెక్టర్ని కాగలను అని 2002లో నేను ఫస్ట్ మ్యూజిక్ చెయ్యాలి. కానీ చిన్నప్పుడు వాళ్ళు పాడుకునేవాడిని, ఫ్లూట్ ప్లే చేస్తుండేవాడిని, కొంతకాలం క్లాసికల్ నేర్చుకున్నాను, తర్వాత మానేసా, తర్వాత ఇట్లా పాటలు పాడటం ఇష్టం. చిన్నప్పుడేవో కొంచెం రాయటం, మళ్ళీ వాటికి ఏదో పాట బాణీ కట్టడం, ఒకటి రెండు అట్లా చేసుకున్నా. కానీ 2002లో నేను అనంతపూర్లో ఈనాడులో వర్క్ చేస్తున్నప్పుడు, ఓకే, జర్నలిస్ట్గా ఉన్నప్పుడు, పేపర్ కదా, న్యూస్ పేపర్ ఈనాడు డైలీకి వర్క్ చేస్తున్నప్పుడు జర్నలిస్ట్గా, అక్కడ 2002లో అది, అప్పుడు మధుసూదన్ అని తను ఒక జర్నలిస్ట్, తను కూడా ఒక సబ్ ఎడిటరు, తను అయ్యప్ప మాల వేసుకొని ఒకరోజు ఎందుకో నేను సమ్ అకేషన్లో అక్కడ పాడాను ఈనాడులో, ఏదో ఆగస్ట్ 15 సంథింగ్ ఏదో అయితే స్టాఫ్ అంతా ఉన్నప్పుడు ఏదో పాట పాడాను, ఫ్లూట్ ప్లే చేశాను. అకేషన్లో పాడుతున్నప్పుడు తినికి మ్యూజిక్ తెలిసినట్టుంది, ఇంట్రెస్ట్ ఉన్నట్టుంది అని చెప్పి తను అనుకోవటం, అయ్యప్ప మీద మాల వేసుకుని ఉన్నారు కనుక తను ఒక పాట రాసుకొని వచ్చాడు నా రూమ్కి. వస్తే
ఇంకా అప్పుడే నిద్ర లేచాను. నైట్ డ్యూటీస్ ఉంటాయి కనుక సబ్వేటర్స్కి, లేచి నిద్ర లేచిన తర్వాత కూర్చొని ఆలోచన తీసుకొచ్చాడు. చూశాను, చూసి వెంటనే ఒక బాణీ కట్టేశా, ఆ లిరిక్స్కి ఒక పాట ట్యూన్ చేశా. అరే భలే ఉంది స్వామి అని చెప్పి తను అంటాం. అట్లాగా ఒకదాని వెనక ఒకటి రోజుకి రెండు రోజులకు ఒకసారి అట్లా మొత్తం 5-6 పాటలు రాసుకొచ్చాడు తను. వాటికి చేస్తాం, ఓకే చేసాం, ట్యూన్స్ చేసాం, బాగానే ఉంది. ఇప్పుడు దీన్ని బయటకు అట్లా తీసుకొస్తాం, అంటే బయటకు తీసుకొద్దామనే ఆలోచన అప్పటికి లేకుండే కానీ అక్కడ నుంచి నేను కర్నూలుకి షిఫ్ట్ అయ్యా ఒక 6 మంత్స్ టైంలో. అయితే అప్పుడు నాకు ఇంకో మిత్రుడు ప్రభాకర్ రెడ్డి అని ఉండే, తను అక్కడ నంద్యాల రిపోర్టర్గా వర్క్ చేస్తాను. ఓకే ఓకే. తనుతో ఎందుకో సందర్భంలో డిస్కషన్ వచ్చింది, అది ఇట్లా చేసా ఇట్లా ఉంది అంటే వెంటనే తను కొంత పెట్టుబడి నేను పెడతా. ఓ ఓకే. ప్రభాకర్ రెడ్డి తను కొంత పెట్టుబడి పెట్టడం, కీబోర్డ్ ప్లేయర్ని ఎంగేజ్ చేసుకోవటం, మొత్తం ప్రోగ్రామింగ్ అంతా అయిపోయిన తర్వాత ఎవరు పాడితే బాగుంటుందంటే చూస్తే రవివర్మ ఉన్నారు కదా సింగర్, ఓకే ఆయనతో ఆ పాటలు పాడించమ్మాట. పాడించి శరణం అనే టైటిల్తో ఆ ఆల్బమ్ ఫస్ట్ నాది ఓ మ్యూజిక్ కంపోజర్గా బయటకు వచ్చింది. ఇయర్స్ అది 2002 ఎండింగ్లో వచ్చింది. 2002 ఎండింగ్, ఓకే. అదే అయ్యప్ప మాల వేసుకునే సీజన్లో ఉన్న సమ్ నవంబర్ ఆ టైంలో శరణం, శరణం అనేది శరణం బాగుంది సార్ టైటిల్ కూడా. దాని తరువాత ఇంకా అప్పటి నుంచి ఓకే ఐ కెన్ డూ మ్యూజిక్, నేను చేయగలను, చేయొచ్చు కంపోజింగ్ అని చెప్పి అనుకున్నా. కానీ మనకు నాకేం పరిచయాలు, జర్నలిస్ట్గా వర్క్ చేస్తూ ఉన్నా. అక్కడ నుంచి హైదరాబాద్ షిఫ్ట్ అయిన తర్వాత ఒక తెలిసిన అంటే నా రిలేటివ్ నా బావమరిది స్టిల్ ఫోటోగ్రాఫర్గా వర్క్ చేస్తుండే. ఓకే. తనకి తెలిసిన ఒక డైరెక్టర్ ఉంటే ఆ డైరెక్టర్ ద్వారా ఒక మూవీ చేశా ఫస్ట్ 2005లో. అది నా ఫస్ట్ మూవీ యాక్చువల్గా. ఓకే. మానస అని యాజ్ అసిస్టెంట్గా మ్యూజిక్ డైరెక్టర్, మ్యూజిక్ డైరెక్టర్గా చేశారు. ఓకే మానస్, ఓకే నైస్. మ్యూజిక్ డైరెక్టర్గా మానస అనే మూవీ 2005లో ఫస్ట్ చేశాను. ఆ తర్వాత అంటే నేను సినిమా ఆఫీసులకు తిరగటం అవి అంటే నాకు కొంచెం ఇంట్రావర్ట్ అని కాదు కానీ కొంచెం మొహమాటం ఒక రకం అంత ఈజీగా నేను మింగిల్ కాలేను, కొంచెం అలవాటు అవ్వాలి. అలవాటు అయిన తర్వాత తప్ప. సో అట్లా నెమ్మదిగా 2000 ఆ సినిమా బయటకు వచ్చింది. వచ్చిన తర్వాత వేరే ఇంకొక ఫ్రెండ్ ద్వారా ఇంకొక సినిమా అట్లా కొన్ని అలా ఫ్రెండ్స్ ద్వారా చేసేవా తప్ప నేను డైరెక్ట్గా మూవీ ఆఫీస్కి వెళ్ళటం అలా చేయలేదు. 2009లో ఇంకో ఫ్రెండ్ డైరెక్టర్గా ఇంట్రడ్యూస్ అవుతూ సత్య అని దానికి ఊహా చిత్రం అనే మూవీ చేసాం. ఓకే. వంశీ కృష్ణ హీరోగా దానికి, కావేరీ జా అనే అమ్మాయి హీరోయిన్గా. కావేరీ థ్రిల్లర్ అది బాగుంటుంది కానీ అదే సినిమా నడవడం నడవకపోవడం అనేది మన చేతిలో లేదు కదా. ఆ మూవీలో 3 సాంగ్స్ ఉంటాయి ఊహా చిత్రంలో, అవి కూడా మెలడియస్గానే ఉంటాయి. మెలడియస్ సాంగ్స్ కొంచెం బీట్ మెలడీ ఉంటాయి. ఓకే. అట్లా చేశాను. ఇంకా గ్యాప్ మళ్ళీ ఉద్యోగం ఒక పక్క, మధ్య మధ్యలో ఉద్యోగానికి బ్రేక్. హైదరాబాద్లో ఎక్కడ చేశాను సార్ జాబ్? ఆంధ్రజ్యోతి చేశాను. ఆంధ్రజ్యోతి ఆంధ్రజ్యోతి పేపర్కి నేను సెంట్రల్ డెస్క్లో చేశాను, సిటీ ఇన్ఛార్జ్గా చేశా. ఓ ఓకే. నాకు ఎండీ గారు కూడా బాగా కోఆపరేట్ చేశారు. ఆయన ఈ ఊహా చిత్రంకి ఆడియో ఫంక్షన్కి ఆయన గెస్ట్గా కూడా వచ్చారు. రాధాకృష్ణ గారు, రాధాకృష్ణ. ఓకే ఓకే. చేస్తారు, ఎంకరేజ్ చేస్తారు అండి ఆయన. సో ఆ తర్వాత 2013లో రావణదేశం అని ఒక తమిళ్ మూవీ. తమిళ్ మూవీ, ఓకే ఓకే. తమిళ్. ఇప్పుడు ఎన్ని లాంగ్వేజ్ చేశారు సార్ మీరు మొత్తం? నేను అదే తమిళ్, తెలుగు, ఇప్పుడు రాబోతున్నది కన్నడ అన్ని లాంగ్వేజ్లు వస్తున్నాయి. ఓకే సారీ చెప్పండి ఫస్ట్. రావణదేశం అనేది ఒక అసలు చాలా అద్భుతమైన కాన్సెప్ట్, అద్భుతమైన. అంటే శ్రీలంకలో సివిల్ వార్ జరుగుతున్న టైంలో ఎల్టీటీ స్ట్రగుల్స్లో అక్కడ ఉండే తమిళియన్స్ శరణార్థులుగా ఎక్కడో ఒక చోటకు వెళ్ళిపోదాం అనుకున్నప్పుడు వాళ్ళు జర్నీ చేసుకొని త్రూ బోట్స్లో రామేశ్వరం తమిళనాడుకు ఎక్కువ వచ్చేస్తూ ఉంటారు. అంతకుముందు శ్రీలంకన్ సివిల్ వార్ మీద వచ్చాయి, ఎల్టీటీ బ్యాక్డ్రాప్లో మూవీస్ వచ్చాయి. కానీ ఈ శరణార్థులు అయ్యే క్రమంలో ఆ జర్నీలో వాళ్ళు పడే స్ట్రగుల్ ఎలా ఉంటుంది అంటే ఒక బోట్లో రూట్ తెలియకుండా
ఇప్పుడు షిప్స్ అవంటే దానికి ఒక నావిగేషన్ అన్నీ ఉంటాయి. ఇదేంటంటే ఒక గుడ్డిగా ఇట్లా అనుకో నా ఈ రూట్లో వెళ్ళాలి ఇలా వెళ్ళాలని చెప్పి బయలుదేరి వస్తారు అంతే, ర్యాండమ్గా వెళ్ళిపోవటమే అంతే ఒక ఊహతోటి. ఓకే, రూట్ మిస్ అయితే అంతే, 2 రోజుల్లో చేరాల్సింది, 10 రోజులు పట్టచ్చు, మధ్యలో చనిపోయిన వాళ్ళు ఉంటారు, రకరకాల ఫుడ్ వాళ్ళు తెచ్చుకున్న ఫుడ్ 8 రోజులు ఉంటుంది, వాటర్ ప్రాబ్లం ఉంటుంది. అట్లాంటి కాన్సెప్ట్తో ఒకసారి హిందీలో ఒక ఆర్టికల్ వస్తే ఒక 10 మంది బయలుదేరిన బోట్ మధ్యలో తుఫాన్లో వచ్చి రూట్ మిస్ అయ్యి చివరికి ఒకే ఒక్కడు ఒడ్డుకి చేరుతారు అన్నమాట. ఓకే, అందరు చచ్చిపోతారు, చనిపోతాం. ఓకే, దాన్ని బేస్ చేసుకుని ఆ స్ట్రగుల్ ఎట్లా ఉంటుంది అని అజయ్ ఆండ్రూస్ డైరెక్షన్లో చేసింది సినిమా. నైస్ కాన్సెప్ట్. అది తమిళనాడులో మంచి అప్లోడ్స్ వచ్చాయి యాక్చువల్గా, అంటే క్రిటిక్స్ కానీ చూసిన వాళ్ళు కానీ మంచి అప్లోడ్స్ వచ్చాయి. అయితే మా దురదృష్టం ఏంటంటే, అంటే మా టీం దురదృష్టం అంత గొప్ప, అంటే 40 డేస్ కంప్లీట్ సీలో షూట్ చేస్తారు. 40 డేస్ సీలో, 40-45 డేస్ ఆల్మోస్ట్ కంప్లీట్గా. చాలా కష్టం సార్ చేయటం. అయితే మా టీం దురదృష్టం ఏంటంటే ఆ ప్రొడ్యూసర్ కూడా కొత్త అబ్బాయి, చాలా యంగ్ తన, దానికి ఆ ఫస్ట్ సినిమా తను చేయటం ప్రొడ్యూసర్గా లక్ష్మీకాంత్ అని, అది లక్ష్మీకాంత్ ప్రొడ్యూసర్. అది అంటే అటువంటి సబ్జెక్ట్ తీసుకొని ఒక ఫస్ట్ ప్రొడ్యూసర్ చేయడం అంటే మామూలు విషయం కాదు, టేస్ట్ ఉండాలి, టేస్ట్ ఉండాలి, టేస్ట్ ఉంది దాన్ని. సో చేసాము. అయితే కరెక్ట్ రిలీజ్ టైంకి తుఫాన్. ఓకే, తమిళనాడులో తుఫాను. సో అనుకున్నట్టుగా రీచ్ కాల. ఆ తర్వాత ఆ సబ్జెక్ట్ని తీసుకొని అంటే గోపిమోహన్ గారు, రైటర్ గోపిమోహన్, వీళ్ళందరూ కూడా మంచిది కొంచెం అందరికీ తెలియాలి అని చెప్తే కొంచెం ఒక తెలిసిన హీరోని పెడదామని చెప్పి మనోజ్ని, అదే ఒక్కడ మిగిలాడు. ఆ సెకండ్ హాఫ్ యాస్టీస్గా బోట్ జర్నీ ఉండి ప్రీ ముందు వచ్చేది అసలు ఏంటి స్టోరీ అని అంత మార్చి కొంత యాడ్ చేసుకొని కొంచెం చేంజ్ చేసి ఒక్కడ మిగిలాడు అనే చేసాము. దానికి కూడా మంచి అంటే ఆఫ్టర్ రిలీజ్ బాగా వచ్చింది కానీ థియేటర్లో. అవును సార్, అది తర్వాత వన్స్ టీవీలో శాటిలైట్ టీవీలో బాగా మంచి వచ్చి అంతే. సమ్టైమ్స్ టైం మనకి చెప్పలేము అట్లా, అలా మెల్లగా జర్నీ ఒక 1 బై 1 అలా జరుగుతూ ఉంది. అది ఒక్కడ మిగిలిన టైంలో నేను ఎక్స్పెక్ట్ చేశాను కొంచెం బాగా వస్తుంది గుర్తింపు అని, బట్ అంత టైం మనకి చెప్పలేం కదా. సార్, ఒకటి ఇప్పుడు ప్రతి మ్యూజిక్ డైరెక్టర్కి ఒక యూనిక్ స్టైల్ ఉంటుంది. అంటే మెలోడియస్ బాగా చేస్తాం, లేదంటే ఆర్ఆర్ స్క్రో బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగా చేస్తారు. మీ స్ట్రెంగ్త్ ఏంటి సార్ బేసికల్గా, మీరు దేంట్లో దేన్ని బాగా చేయగలరని? మీరు మెలోడీస్ బాగా చేస్తానండి, ఎన్ని కావాలంటే అన్ని ట్యూన్లు, అంటే అప్పటికప్పుడు నేను బాగానే చేయగలుగుతా, అంటే అది నేను కాన్ఫిడెంట్గా చెప్పగలను. అంటే ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు అనుకుని ఏమనుకున్నా కూడా నేను చెప్పగలను. తర్వాత బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా నేను ఇప్పటిదాకా చేసిన మూవీస్ అన్నింటికి కూడా ఎక్కడ కూడా నెగిటివ్ రివ్యూ నా గురించి రాలేదు. అది పాటలు ఓకే బాగున్నాయి అని చెప్పి అనుంచు కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్లో అసలు ఒక్కసారి ఒక్కదాన్ని కూడా సినిమాకి ఏం అవసరం అది ఉందని. ఈవెన్ రావణదేశంకి కూడా అక్కడ నాకు తమిళ్లో ఎవరు తెలియదు కదా మనకి, తమిళ్ మీకు లాంగ్వేజ్ ప్రాబ్లం ఏం రాలేదా? అండ్ మ్యూజిక్ లాంగ్వేజ్ సినిమా చూస్తే మనకు అర్థమైపోతుంది. అండ్ లిరిక్స్ అవి పాడించేటప్పుడు కూడా ఫీల్, మనకి లిరిక్ రైటర్ ఉంటాడు కదా లిరిక్స్ పాడించేటప్పుడు. ఓకే, అది సైమిల్టేనియస్లీ తెలుగు తమిళ్ కూడా షూట్ చేశారు. ఓకే, డ్యూయల్ లాంగ్వేజ్. అక్కడ కూడా అసలు ప్రివ్యూ వేశారు జర్నలిస్టులందరికీ కూడా. ఓకే, అక్కడ రిలీజ్కి ముందు రోజు వేసినప్పుడు ఆల్మోస్ట్ 100 మంది వరకు వచ్చి ఉంటారు. అందరూ కూడా మూవీ అయిన తర్వాత స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చారు యాక్చువల్గా. అది గ్రేట్ అచీవ్మెంట్ సార్. మూవీ స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చారు. అప్పుడు మణరత్నం గారు నాయకుడు సినిమాకి అలా స్టాండింగ్ ఓవేషన్, ఆ తర్వాత మళ్ళీ మీ దానిక అని చెప్పి అక్కడ మనకి సీనియర్ జర్నలిస్టులు జాలమని చెప్పారు మాట. ఒక గుడ్ ఎక్స్పీరియన్స్ యాక్చువల్గా, థియేటర్లో మేము సినిమా చూసినప్పుడు ఆడియన్స్ ఫీల్ అయ్యేది అన్నీ చాలా బాగుండే. పర్టికులర్గా మ్యూజిక్ గురించి అడగటం, ఒక ఇంటర్వ్యూలో ఏదో ఇళయరాజా గారు లాగా ఉందంట కదా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అనేది, అంటే ఆయన అంత పెద్ద ఆయనతో నన్ను పోల్చదు, నాకు అనిపించింది నేను చేశానని చెప్పి. కానీ అదొక సాటిస్ఫాక్టరీ ప్రాజెక్ట్ యాక్చువల్గా. సినిమా కమర్షియల్గా నడవలేకపోవచ్చు కానీ యాజ్ ఏ టెక్నీషియన్గా నాకు సాటిస్ఫాక్షన్.
బేసికల్గా సార్, నేను మ్యూజిక్ డైరెక్టర్స్తో మీకు తెలుసు చిన్న చిన్న ప్రాజెక్ట్ చేస్తున్నాం. గతంలో మనం ఒక సాంగ్ చేసాం, ఆ టైంలో స్పెషల్ సంగీతోత్సవ ఫెస్టివల్ సాంగ్ లాగా చేయమంటే చేసాం. అప్పుడు నేను మీకు ఫోన్ చేసి, శివగారు ఎలా మనం మీరు ట్యూన్ ఇస్తే లిరిక్స్ రాయించాలా లేకపోతే ఎలా అండి అంటే, మీ లిరిక్స్ పట్టుకొచ్చేసి నేను ట్యూన్ చేస్తా అన్నారు. మీరు ఎలా బేసిక్గా ఒక ట్యూన్కి లిరిక్స్ రాస్తారు, మీరు ఒక లిరిక్స్ కూడా బ్యూటిఫుల్గా ట్యూన్ చేయగలుగుతారు, అసలు ఆ గమకాలు కానీ ఆ కనెక్టివిటీ కానీ ఎలా చేయగలుగుతారు అంటే బేసిక్ అది వన్స్ అంటే ఎయిటీస్కి ముందు అంటే ఎయిటీస్కి ముందు మ్యూజిక్ డైరెక్టర్లు అందరూ కూడా ఆల్మోస్ట్ పాట రాసిన తర్వాతే ట్యూన్ చేసేవారు. ఓకే ఓకే. అంటే అప్పుడైనా సిచ్యువేషన్స్ బలంగా ఉండేవి, ఆ సిచ్యువేషన్స్కి సాంగ్స్ రాసిన తర్వాత. ఎందుకంటే ఒక సిచ్యువేషన్ బలంగా ఉన్నప్పుడు లిరిసిస్ట్కి కొంచెం ఫ్రీడమ్ ఇస్తే ఎక్స్ప్రెషన్ కరెక్ట్గా వస్తుంది. ఓకే. ఒక ట్యూన్లో లిరిక్ కిరికించాలి అంటే అది టఫెస్ట్ జాబ్, యాక్చువల్ లిరిసిస్ట్కి టఫెస్ట్ జాబ్. అందులో కూడా అద్భుతంగా రాసిన వాళ్ళు ఉంటారు, ఉన్నారు. కానీ సమ్టైమ్స్ అది కొన్నిసార్లు ఇరికించినట్టు ఉంటుంది. ఇప్పుడు దీర్ఘం తీయాల్సిన ట్యూన్లో అక్కడ ఈ నెల అనాల్సిన చోట ఈ నెల అనాల్సి రావచ్చు ట్యూన్లో, మనకు ట్యూన్ కనుగొనంగా అనుకున్నప్పుడు. సో అటువంటి కంపల్షన్స్ ఉంటాయి కొన్నిసార్లు. కానీ అంటే మ్యాక్సిమం దాన్ని అవుట్కమ్ అవ్వడానికి ట్రై చేస్తారు లిరిసిస్టులు. కానీ నాకు ఇష్టం లిరిక్స్ రాసిన తర్వాత ట్యూన్ చేయడం అనేది నాకు ఇష్టం యాక్చువల్గా. ఎందుకంటే లిరిక్కి ఇంపార్టెన్స్ ఉంటుంది. తర్వాత అతడు రాయాలనుకున్నది రాయగలుగుతారు. ఎవరైతే లిరిసిస్ట్ ఉన్నారో తనకి ఫ్రీడమ్ దొరుకుతుంది. కానీ బాగుంటుంది అట్లా చేయడం, నాకు చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. అది చాలా టఫ్ జాబ్ కూడా సార్ మరి అంటారు. నేను ఆల్మోస్ట్ మొన్న రీసెంట్గా యాక్చువల్ అరణ్యవాసం మూవీ రిలీజ్ అవ్వాలి. ఓకే. పోస్ట్ ప్రొడక్షన్స్ అవుతుంది. అందులో సుద్దాల అశోక్ తేజ గారు ఒక పాట రాశారు. పాట రాసిన తర్వాత దాన్ని నేను కంపోజ్ చేశాను, ట్యూన్ చేశాను. ఓకే. ఆయన రికార్డింగ్కి ఆయన వచ్చారు, సునీత పాడారు. రికార్డింగ్కి వచ్చారు, థియేటర్కి వచ్చి శివ ఎట్లా చేస్తావు అని చూడటానికి ట్యూన్ యాక్చువల్ నేను కంపోజ్ చేశాను, రాశాను, ఇచ్చేసాను కదా, ఏం ట్యూన్ చేస్తుంటా అని చెప్పి అనుకున్నాను. కానీ అద్భుతంగా చేసావబ్బా నా లిరిక్కి అని చెప్పి ఒక మెలడీ వేస్తా. అంటే ప్రకృతి ఒక జంట, అంటే ఫారెస్ట్లో ఒక జంట మధ్యన వాళ్ళకి అంటే ఒక పెళ్ళి జరుగుతుంది. ఆ ప్రకృతి దానికి సాక్ష్యం. ప్రకృతి ఎట్లా వ్యవహరించింది, ఎట్లా హెల్ప్ చేసింది అన్నట్టు ఒక ఆ కాన్సెప్ట్ ఉంటుంది. ఆ ప్రకృతిని దీన్ని అన్వయిస్తూ ఆ జంటని అన్వయిస్తూ ఒక సాంగ్ బాగుంటుంది మెలడీ అది. సో నాకు అది చాలా ఆసక్తిగా ఉంటుంది, ఇంట్రెస్ట్గా బాగా అనిపిస్తుంది యాక్చువల్లీ కాంపు. అందులో ఆల్మోస్ట్ అన్ని పాటలు కూడా అట్లనే చేస్తాం. ఓకే సార్. ఇప్పుడు మీరు సాంగ్స్ కంపోజ్ చేసిన తర్వాత ఇది బాగా వచ్చింది అని ఫస్ట్ ఫీల్ అయిన సాంగ్ ఏంటి మీరు మీ కెరీర్లో, ఇది కదా ఫీల్ అంటే అని మీకు రైటర్ ఇలాంతా లేదు యాజ్ ఎ మ్యూజిక్ డైరెక్టర్గా ఈ సీన్కి కరెక్ట్గా ఈ సాంగ్కి ఈ సిచ్యువేషన్కి ఈ ఫీల్తో నేను న్యాయం చేయగలిగా అంటే అఫ్కోర్స్ చాలా ఉండొచ్చు బట్ మీకు మోర్ సాటిస్ఫాక్షన్ ఇచ్చిన ఒక సాంగ్ ఏదన్నా ఉంటే. ఫస్ట్ నాకు ఒక్కడ మిగిలాడులో ఒక సీన్ ఉంటుంది, అది ఈ శ్రీలంకన్ ఆర్మీ పీపుల్ అక్కడ తమిళియన్స్ని వేధిస్తూ ఉంటారు. ఇబ్బందిగా కొంతమంది పిల్లల్ని అమ్మాయిలని తర్వాత పేరెంట్స్ని అందరం తెచ్చి కట్టేసి ఉంచేస్తారు, పేరెంట్స్ని కాల్చి చంపేస్తూ ఉంటారు. ఆ టైంలో ఈ కమాండర్ క్యారెక్టర్, ఎల్టీటీ కమాండర్ క్యారెక్టర్ ఒకటి వాళ్ళని సేవ్ చేయడానికి వస్తూ ఉంటుంది. వచ్చినప్పుడు ఈ అమ్మాయిల్ని వాళ్ళు విడిచిపెట్టి అతను మీ అన్న దగ్గరికి చేరుకోండి, మీకు ఎంత తొందరగా చేరుకుంటారో అంత సేవ్ అవుతారు అని చెప్పి వదిలి పరిగెడతూ ఉంటారు వాళ్ళు. అట్నుంచి వాళ్ళు వస్తూ ఉంటారు, వీళ్ళేమో షూట్ చేస్తూ ఉంటారు ఆ పిల్లల్ని. ఒక 20-25 మంది పిల్లల్ని ఉంటే వాళ్ళు షూట్ చేస్తూ ఉంటారు. ఆ టైంలో బ్యాక్గ్రౌండ్ స్కోర్లో ఒక చిన్న సాంగ్, ఒక బిట్ లాంటిది, ఒక 5-6 లైన్స్లో ఒక సాంగ్ రావాలి. ఓకే. అంటే మ్యూజిక్తో కొన్ని చేయొచ్చు కానీ సమ్ ఇంపాక్ట్, కొన్ని వర్డ్స్ కూడా పడితే ఆ ఇంపాక్ట్ ఉంటుందని అనుకున్నప్పుడు దానికోసం వీళ్ళు వైజాగ్లో షూట్ చేశారు. డైరెక్టర్ అజయ్ గారు, మంచి మనోజ్ గారు, వీళ్ళందరూ
అదంతా షూట్ చేసుకున్నప్పుడు వాళ్ళు బ్యాక్గ్రౌండ్లో ఒక పాట పెట్టుకున్నారు రిఫరెన్స్గా, అంటే ఆ ఫీల్ కోసమని ఒకటి పెట్టుకొని చేసుకున్నారు. చేసినప్పుడు డెఫినెట్గా హీరో కానీ డైరెక్టర్ కానీ ఆ ఫీల్కి కొంచెం దగ్గరగా కనెక్ట్ అయి ఉంటారు, ఇమాజినేషన్లో ఉంటారు. మనం దానికంటే మంచి ఇవ్వగలగాలి, బెటర్గా ఇవ్వగలగాలి, బెస్ట్ ఇవ్వగలగాలి సరే అని చెప్పి ఒక బిట్ సాంగ్ కంపోజ్ చేసామన్న. చేస్తే దాన్ని ఫస్ట్ టైం మంగ్లీతో పాడించాము. ఓకే, అంటే ఫస్ట్ టైం తను ఇంట్రడ్యూసింగ్ అంటే ఇండస్ట్రీకి, ఇండస్ట్రీ ముందు సాంగ్స్ పాడింది కానీ అంటే యూట్యూబ్ ఫోక్ సాంగ్స్ ఫస్ట్ టైము అది పాడింది. సరే అది హీరో గారికి బాగా నచ్చింది. అరే అంటే అది దానికి ఆలోచిస్తూ ఉన్నాయి ఏం చేద్దాం ఏం చేద్దామని. అలాగే డ్రైవ్లో వెళ్తున్నప్పుడు ట్యూన్ వస్తే వెంటనే రికార్డ్ చేసుకొని డైరెక్టర్కి పంపిస్తే బాగుంది సార్ పర్ఫెక్ట్ అని చెప్పి అప్పుడు దాన్ని కంపోజ్ చేసాం. అది నాకంటే ఆ సీన్ క్యాప్ట్గా ఉంటుంది, ఆ మూడ్ కానీ అవన్నీ నాకు అది బాగా నచ్చింది. ఎలా సార్ ఒకసారి ఏమైనా రెండు లైన్స్ అవి? ఈ చీకటి ఛేదిస్తూ చిరునవ్వులు చిందిస్తూ, లిరిక్స్ సరిగ్గా గుర్తులేదు. ఈ చీకటి ఛేదిస్తూ చిరునవ్వును చిందిస్తూ సూర్యుడై పోరాడే మారేడువును ఇవయ్యా, అలా వెళ్తుంది అది. దానికి ఫుల్ ఆర్కెస్ట్రేషన్ అంటే బాగా ఆ సీన్కి అమ్మాయి ఒక్కొక్కరు చనిపోతూ ఉంటారు చనిపోతున్నప్పుడు తెలుసు, దానికి బాగా అనిపిస్తుంది. ఆ నెక్స్ట్ అమృతరాము మూవీకి అద్భుతం అండ్ నాకు అదొక అమృతరాములో మొత్తం ఎన్ని సార్ సాంగ్స్ ఆరు కదా, ఆరు పాటలు ఆరు సాంగ్స్ ఏముంటాయి సార్? అది ఒక టాస్క్, పెద్ద టాస్క్ అయింది యాక్చువల్ మూవీకి. అది కూడా నేను ఆ మూవీ డైరెక్టర్ సురేందర్ రెడ్డి తన దగ్గర ఉన్న ఎక్విప్మెంట్తో హీరో హీరోయిన్స్ని తీసుకొని, అంటే హీరో కూడా అక్కడ ఆస్ట్రేలియాలోనే ఉంటాడు, హీరోయిన్ మాత్రం బెంగళూరు నుంచి అమ్మాయిని, ఇక్కడ నుంచి డిఓపి మ్యూజిక్ డైరెక్టర్ కొన్ని కొంత కెమెరా ఎక్విప్మెంట్ పట్టుకొని వెళ్ళిపోయారు. ఓకే, షూట్కి వెళ్ళినప్పుడు వాళ్ళకి మ్యూజిక్ డైరెక్టర్ లేరు, సమ్ రిఫరెన్స్లు పెట్టుకొని అన్ని ఆరు పాటలు కూడా మాంటేజ్ చేశారు. మా మాంటేజ్ చేశారు, అవునా. వెళ్ళారు, షూటింగ్ చేసుకొని వచ్చేసారు, ఎడిటింగ్ అయిపోయింది, మూవీకి డబ్బింగ్ కూడా స్టార్ట్ అయిపోయింది. అప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ని ఎవరిని పెట్టుకుందామని చెప్పి రకరకాల డిస్కషన్స్ అవుతున్నాయి. ఎడిటర్ కార్తిక్ శ్రీనివాస్ ఉన్నాడు కదా, ఆయన ఒక్కడ మిగిలిన అతనే ఎడిటరు. దీనికి అమృతనామంకి ఎడిటింగ్ చేస్తున్నప్పుడు మ్యూజిక్ ఎవరు అనుకున్నాం ఏంటి సూర్య అని చెప్పి అడిగితే ఇంకా ఎవరు అనుకోలేదు, ఎవరు ఒకరిద్దరు ట్రై చేస్తే కానీ నాకు ఎందుకు సింక్ అవ్వలేదని. సరే మన మాస్టర్ ఉన్నాడని చెప్పేసి అప్పుడు నన్ను పరిచయం, నాకు ఫోన్ చేశాడు ఎడిటర్ లక్ష్మీకాంత్ కూడా, మనోడు బాగా చేస్తాడని చెప్పి ఇప్పుడు ఈ బిట్ సాంగే వినిపించాడు. ఓకే ఓకే, ఈ ఒకటి మిగిలిన బిట్ సాంగ్ ఈ డైరెక్టర్ సురేందర్ రెడ్డికి వినిపించారు. స్టార్టింగ్లో ఒక వైలెంట్ బిట్ వస్తుంది, ఆ బిట్ విని బాగుంటుంది నాకు అని చెప్పి తను ఫిక్స్ అయ్యాడు. ఓకే, అట్లా ఆ రోజు ఈవినింగ్ నేను యాక్చువల్ నేను అప్పటికి టెంటివ్లో వర్క్ చేస్తున్నా, ఫోన్ చేసి సినిమా చూస్తారా ఒకసారి అని చెప్పి సరే వెళ్ళ చూడటానికి వెళ్ళాను. నా బాగా అనిపించింది, ఒక ఫీల్ గుడ్ బాగుంది. లాస్ట్ 20 మినిట్స్ ఆఫ్ ద మూవీ ఒక ఎమోషన్ భారీ బరువుగా ఉంటుంది, ఇట్స్ అ ఛాలెంజ్ అనిపించింది అండ్ నాకు బాగా ఉపయోగపడుతుంది. సార్ ఆ డబ్బింగ్లో అమ్మాయి వాయిస్లో ఒక అద్భుతం, బ్యూటిఫుల్ ఫ్లేవర్ ఉంటుంది సార్. అది శ్వేత అమ్మాయి అడిగేటప్పుడు కానీ ఆ ఫీలింగ్ ఎక్స్ప్రెషన్ కానీ క్లైమాక్స్ ఇస్ వెరీ హార్ట్ టచింగ్. సో అప్పుడు ఇంకా ఆరుకి ఆ లెంత్లకు అనుగుణంగా ఆరు పాటలు మాంటేజ్ సాంగ్స్కి విజువల్స్కి అనుగుణంగా కంపోజ్ చేసాం ఆ పాటలని. ఇది ఇంకొక టాస్క్లా అనిపించింది, మీరు లిరిక్స్ మీద చేయటమే నాకు ఒక అద్భుతంగా అనిపిస్తుంది, ఎందుకంటే చాలామంది మ్యూజిక్ డైరెక్టర్లు చేయలేరు, ట్యూన్ ఇస్తే దాంట్లో సెట్ చేసుకున్నాడు. ఇప్పుడు మళ్ళీ విజువల్స్ మీద మీరు ఆ ఫీల్ క్యారీ చేస్తూ చేయటం అంటే అది మళ్ళీ పెద్ద టాస్కే మీకు. ఎందుకంటే అక్కడ ఉన్న కొంచెం ఎక్కువ బరువు అయిపోయినా సింక్ కాదు, అట్లాగే లైట్గా ఉన్నా కూడా పాట తలకి అవుతుంది, ప్లస్ ఆ లెంత్లు అన్నీ చూసుకొని అలా చేస్తాం. అంత మొత్తం ఆరు పాటలు కూడా విజువల్స్ అనుగుణంగానే ఆరు ఉంటాయి సార్ సాంగ్స్, ఆరుకారు బాగుంటాయి. అందుట్లో బాగా అనిపించింది సాంగ్ ఏంటి సార్ మీకు, అంటే అలా కాదు ఏ సిచ్యువేషన్ మీకు మళ్ళీ న్యాయం చేసే అనిపించింది?
ఆర్ఆర్ కూడా మీరే చేశారు అది మొత్తం అంత ఏముంటుంది సార్ అది లాస్ట్లో వాళ్ళిద్దరు మాట్లాడుతున్నారు కొండ మీద ఆ విండ్ సౌండ్ కూడా న్యాచురల్ అంబియన్స్లో వచ్చినట్టు వస్తుంది కదా అది అందులో నాకు ఫస్ట్ బ్రేకప్ సాంగ్ బాగా అమ్మాయి అంటే బ్రేకప్ ఇన్ ద సెన్స్ ఆ అమ్మాయిని అబ్బాయి వెళ్ళిపోమంటాడు వెళ్ళిపోయినప్పుడు ఆ అమ్మాయి బ్రేక్ అయిపోతున్నాము హార్ట్ అంటే విపరీతమైన పిచ్చి కదా అబ్బాయి అంటే చాలా డీప్ అమ్మాయికి అటువంటిది అబ్బాయి వెళ్ళిపోమంటే తను ఎట్లా ఉంటుంది అసలు ఆ క్షణమే ఇంకా చచ్చిపోయే స్టేజ్ అయిపోతుంది ఆ అమ్మాయి అటువంటి ఆ అమ్మాయి అప్పుడు ఎలా రావాలంటే మామూలుగా సాఫ్ట్ మెలోడియస్ బ్రేకప్ లాగా ఉండకూడదు షౌటింగ్ బిగ్గరగా ఇంకా అరిచేలా ఉండాలి ఆ బ్రేకప్ సాంగ్ తన ఇన్నర్ లోపల నుంచి మొత్తం ఫోర్స్ఫుల్గా బయట కంపోజ్ చేసాము సాంగ్ సింగర్ ఎవరైతే బాగుంటుంది అనుకున్నప్పుడు అనన్య భట్ అనుకు కన్నడ తను కేజీఎఫ్ ఇవన్నీ అసలు ఆమె వాయిస్లో ఉండే పంచ్ కానీ పవర్ కానీ ఎక్స్ప్రెషన్ కానీ అద్భుతంగా ఉంటుంది ఎలా మీరు ఆ సింగర్ని ఎలా చేయగలరు క్యాచ్ చేయగలరు మీరు మనం పాటకు ఒక ఫీల్ అనుకున్నప్పుడు దానికి తగిన వాయిస్ని ఎలాగో అనుకుంటాం వెతుక్కున్నాం నేను ఇక్కడ అనుకున్నా కానీ నాకు అప్పటికి ఇక్కడ ఎవరు నాకు అలా అనిపించలా ఆ అమ్మాయిది అంతకుముందు ఆటగదర శివ అని చంద్రసిద్ధార్థ్ గారి సినిమా ఒకటి వచ్చింది వచ్చినప్పుడు అందులో అంటే తమిళ్ కన్నడలో ఫస్ట్ ఆ మూవీ అవును సార్ అక్కడ ఇక్కడ తనే పాడింది ఆవిడ ఇది ఎట్టాగయ్యా శివ శివ నీవన్నీ వింత ఆటలు అనే పాట నాకు బాగా అనిపించింది ఆ వాయిస్ అరే భలే ఉంది కదా అంటే మామూలు పాట పాడడం వల్ల ఆ పాటలో ఉండే ఎక్స్ప్రెషన్ ఆమె ఇది బాగా ఆ సోల్ని పట్టుకొని ప్రజెంట్ చేయటం వేరు ఇప్పుడు ఆ అమ్మాయి నంబరు ఎట్లా అని చెప్పి నా ఇంకొక కామన్ ఫ్రెండ్ ఉంటే తను సందేశ్ అనే ఫ్రెండ్ ఆర్టిస్ట్ కమ్ అంటే ఆటగదర్ శివరాలో యాక్ట్ చేస్తాను ఇంకా డైరెక్టర్ గారి ద్వారా మై ఫోన్ మ్యూజిక్ డైరెక్టర్ నెంబర్ ఇచ్చారు ఓకే వాస్కి వైభవ్ తనని తనకు మెసేజ్ చేసి ఇట్లా నాకు తన నంబర్ కావాలి అని అలా కాంటాక్ట్ అయితే అమ్మాయిని అండ్ తను నాకు పరిచయం లేదు ఏంటో ఎంత బడ్జెట్ ఇదేమో యాక్చువల్ చిన్న బడ్జెట్ మూవీ యాక్చువల్గా అంత మీ స్థాయికి మీ ప్రతిభకి తగినట్టుగా అయితే ఇచ్చుకోలేం ఎందుకంటే ఆ అమ్మాయి కూడా అసలు నాకేం లేదు మీ ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసాను నేను వచ్చి పాడి వెళ్ళిపోతాను గ్రేట్ సార్ వచ్చింది పాడింది ఆ పాట రీచ్ కూడా అట్లాగే వెళ్ళింది అసలు అసలు చాలా బాగా వెళ్ళింది ఏ సాంగ్ సార్ అది ప్రేమంటే ఇంతేనా ఎదలు నేను లేనా నేను లేదని నన్ను రావని ఆగేనా ఐఎమ్ వెరీ బ్యాడ్ అట్ అంటే లిరిక్స్ నాకు కష్టం లేదు సార్ నాకు గుర్తుండే నేను రాసుకున్న పాటలు కూడా నాకు గుర్తుండవు నేను సరదా ఎన్ని పాటలు రాశారు సార్ మీరు నేను రాసిన ఒక రెండు మూడు రాసుకున్నా పర్టికులర్ ఒకటి మిగిలిన ఒకటి రాశాను నేను ఒకటి రాగా గుర్తుండవు నాకు అంటే ఎందుకో మరి లిరిక్స్ వెరీ బ్యాడ్ పాట సార్ చాలామందికి ఉంటుంది ఆ ప్రాబ్లమ్ అది సింగర్స్ అయితే చాలా బాగా వచ్చేసి అందులో పాటలు అన్నీ కుదిరాయి బ్యాక్గ్రౌండ్ స్కోరు అది కూడా సేమ్ మళ్ళీ అదే కోవిడ్ దాన్ని ఎఫెక్ట్ సినిమా రిలీజ్ డేటు అనౌన్స్ చేసిన తర్వాత లాక్డౌన్ మొదలవటం సో ఓటీటీకి రిలీజ్ అయిన ఫస్ట్ మూవీ అమృతరామ కస్ ఇప్పుడు ఇన్ని ప్రాజెక్ట్స్ మీ దగ్గర చాలామంది అప్రోచ్ అవుతూ ఉంటారు ప్రాజెక్ట్ చేద్దామని చెప్తూ ఉంటారు మీ లైఫ్లో ప్రాజెక్ట్ చేద్దామని ఫిక్స్ అయిన తర్వాత అన్నీ అయిపోయి మిమ్మల్ని బాగా దగ్గరగా ఓకే ఓకే అనుకుంటాం చీట్ చేసిన సిచ్యువేషన్స్ ఎవరున్నా ఉన్నారా డైరెక్టర్స్ కానీ బాగా మీకు హట్ అయ్యారే ఇలా చేశారేంటి అన్న ఫీలింగ్ చీట్ అంటే అది పరిస్థితులను బట్టి ఉంటాయి యాక్చువల్గా ఒక డైరెక్టర్ నాతో ఒక్కడ మిగిలిన తర్వాత నుంచి నాతో ట్రావెల్ చేస్తూ అన్న మీరు నేను ఏ సినిమా చేసినా మీరు తప్పకుండా నాతో వర్క్ చేస్తారు మీకున్న టాలెంట్కి తగిన బ్రేక్ రావట్లేదు ఇట్లా ఫీల్ అవుతూ ఉంటాడు అన్న అన్న అనుకుంటూ మీరు అలా అలాగా తను ఒక మూవీ యాక్చువల్ స్టార్ట్ అయింది ఫస్ట్ అనౌన్స్మెంట్ అప్పుడు నా పేరు చెప్పారు ఇచ్చారు ఫస్ట్ పోస్టర్ ఫస్ట్ లుక్ అనౌన్స్మెంట్ ఫస్ట్ పోస్టర్ రావడం కానీ టైటిల్ అనౌన్స్మెంట్ తర్వాత పోస్టర్ రావడం అన్నీ నా పేరుతో ఉంటుంది
సడన్గా హీరోది కూడా హీరో స్టిల్ రిలీజ్ చేసినప్పుడు కూడా నా పేరే ఉంది. హీరోయిన్ రిలీజ్ ఫస్ట్ లుక్లు రిలీజ్ చేసినప్పుడు సడన్గా పేరు మారిపోయింది. మీకు చెప్పారా? నాకు చెప్పలా. ఓకే, పేరు మారింది. అది నేను అసలు యాక్చువల్లీ చూడలేదు. నాకెవరో వేరే ఒక ఫ్రెండ్ ఫోన్ చేసి అన్న మీరు కదా ఈ సినిమాకి ఏంటి పేరు మారింది చేయట్లేదా అని చెప్పి అడిగారు. అప్పుడు చూశాను నేను, చూసి డైరెక్టర్కి ఫోన్ చేసి నేను తమ్ముడు ఏమైంది అని నేను అర్థం చేసుకోగలను. ఒక డెబ్యూ డైరెక్టర్కి మీకు ఉండే ప్రెషర్స్, డెబ్యూ డైరెక్టర్కి ఉండే స్ట్రగుల్స్ మనకు తెలుసు, డెఫినెట్గా ఉంటాయి. అది మనం అర్థం చేసుకోవాలి. అండ్ దాన్ని పట్టుకుని అరే మనల్ని మోసం చేశాడు అని అనుకోవడానికి లేదు. ఎందుకంటే తను సరే చెప్పే అన్న వేరే ప్రెషర్స్ నేను అర్థం చేసుకుంటున్నాము. నాకు ఒక్క మాట ముందే చెప్పు ఉండాల్సింది, అంతే. ఎవరో చెప్తే ఓకే, ఏముంది ఇంకో దీని కాపు ఇంకో దానికి కలిసి పనిచేస్తాం. ఇప్పుడు ఒక డైరెక్టర్కి బ్రేక్ వచ్చిందంటే హీ కెన్ ఫైట్, తన గుర్తింపు వచ్చిందంటే నాకు కావాలని పెట్టుకోగలుగుతాను. కానీ డెబ్యూ అలాగా ఫైట్ చేయలేడు, అన్లెస్ అంటే ఉండే కాస్ట్ అందరూ కూడా కొత్త వాళ్ళు అయితే అంతా కొత్త టీంతో వెళ్ళిపోవచ్చు. కానీ కొంచెం తెలిసిన ఫేసు వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు, వద్దు వేరే వాళ్ళతో వెళ్దాము అది అది లైట్ అది. కానీ ఒక మాట చెప్పిలా ఉంది అని చెప్తే మనం మీరు అన్నట్టుగా వేరే వాళ్ళ ద్వారా కన్నా కూడా అంతే లేలే, కొన్ని ఆబ్లిగేషన్స్ ఉన్నాయని మనం చెప్పేస్తాం. ఇప్పుడు ఈవెన్ నేను ఒక్కడ మిగిలాడికి కూడా చాలా తర్జన భర్జన జరిగింది. కానీ డైరెక్టర్ ఆశే అంటే ఆ సినిమాకి మేము ముందు నుంచి ట్రావెల్ చేస్తున్నాము, తమిళ్ ఉంది కనుక డైరెక్టర్ లేదు, ఆయన ఉండాల్సిందే, మా ట్రావెల్ వేరు, మేము చేస్తున్నాం వేరు అని చెప్పి అట్లా. దట్ మీరు ఆ సబ్జెక్ట్కి కనెక్ట్ అయిపోయి ఉన్నారు కదా ఒక్కడ మిగిలిన బిఫోర్ దట్. అట్లా సో అవన్నీ సీరియస్గా తీసుకోవాల్సిన మ్యాటర్స్ కరెక్ట్. కానీ ఒక ఒక్క నిమిషం అనిపిస్తుంది అరే అని చెప్పి అనిపిస్తుంది, దెన్ ఓకే మనం మనదైన ప్రాజెక్ట్ మనకు వస్తుందండి. డెఫినెట్లీ. అంతే. ఇప్పుడు మీకంటూ ఒక టీమ్ ఉంటుంది, పర్టికులర్గా టెక్నీషియన్స్. మీకు కనెక్ట్ అయ్యే వ్యక్తి మీ సినిమాలు మీ ట్యూన్స్ తగ్గట్టుగా ఆర్ఆర్ కానీ ఇదని చేసి మిమ్మల్ని అండర్స్టాండింగ్ బాగా చేసుకునే వాళ్ళు ఇండస్ట్రీలో మీ టీంలో ఎవరుంటారు? నాకు రామ్ నా కీబోర్డ్ ప్రోగ్రామరు. ఒక్కడ మిగిలిన నుంచి మా జర్నీ 2017 నుంచి ఇప్పటిదాకా నేను చేస్తున్న అన్నిటికీ కూడా, అండ్ ఇంకా తన బయట వర్క్స్కి బయటకు వెళ్ళినా కూడా ఆయన కలిస్తే నా నేను ఒకే సెటప్ అక్కడే ఉండి బయట వర్క్స్ కూడా ఇక్కడికి వచ్చి చేసుకొని నా వర్క్ లేని చేసుకుంటూ ఉంటాడు. అంటే ఈజ్ అ వెరీ జెంటిల్మెన్, వెరీ గుడ్ గాయ్, వెరీ సాఫ్ట్. అండ్ అంటే నాకు బాగా ఇష్టం. అన్న అన్న అంటాడు, నేను తమ్ముడు అంటాను. నా ఎవ్రీ పర్సనల్ విషయాలు కూడా మేము షేర్ చేసుకుంటాం, కష్టము నష్టము ఆనందం బాధ అన్నీ కూడా షేర్ చేసుకుంటాం. బాగుంటాడు రామ్గారు. ఈజ్ అ వెరీ గుడ్ గాయ్. తను అంటే నాకు ఎందుకంటే తను ఇష్టం, నేను ఒకటి అనుకుంటా తమ్ముడు ఇట్లా ఉంటే బాగుంటుందండి అని చెప్తే వెంటనే తను దానికి అరేంజ్మెంట్స్ వేసి మళ్ళీ దానికి బ్యాకింగ్స్ కొన్ని నేను చెప్పిన దానికంటే ఇంకా ఎక్స్ట్రా కొన్ని యాడ్ చేస్తారా అది అంటే స్పీడ్గా చేస్తాడు అది కూడా వెంటనే చేస్తాడు. నాకు అది ఆ వర్క్ స్టైల్ నచ్చుతుంది. కొంతమంది ఏంటంటే కీబోర్డు మనం ఇచ్చేసి ట్యూన్ ఇచ్చేసి వెళ్ళిపోవాలి, వాళ్ళు చేసి పంపిస్తారు, పంపించిన తర్వాత అది మనం విని అందులో మనకి ఏదో కనెక్ట్ అవ్వదు ఒకసారి, సరే ఒక రోజు లేట్ అయినా మనకు పర్వాలేదని చెప్పి నేను కంప్లీట్గా రామ్తోనే వెళ్తున్నాను. మంచి టెక్నీషియన్. సో తను నాకు బాగా ఇష్టం, తనతోనే కంటిన్యూ అవుతుంది కూడా ఇప్పుడు. సరే ఇప్పుడు జాబ్ చేస్తూ చేస్తూ మ్యూజిక్ డైరెక్షన్ వైపు వచ్చేసారు. బేసిక్గా ఏంటంటే జాబ్ అంటే రెగ్యులర్ ఇన్కమ్ ఉంటుంది మనకి, ఒక ఫ్యామిలీ కాబట్టి అంటుంది. మీ ఇంట్లో ఎలా సపోర్ట్ చేస్తారు ఇటువంటి సిచ్యువేషన్స్, ఎలా కొన్ని టఫ్ సిచ్యువేషన్ ఎలా డీల్ చేయగలుగుతారు? అవి ఉంటాయి స్ట్రగుల్స్ అనేవి కామన్, చాలా టఫ్ సిచ్యువేషన్స్. తను అంతకుముందు ఒక స్కూల్లో ప్రిన్సిపల్గా వర్క్ చేస్తుంది, అయితే ప్రతిసారి కూడా నేను జాబ్ చేస్తున్నప్పుడు తను జాబ్ చేస్తుండేది. నేను జాబ్ చేసి విడిచిపెట్టి మళ్ళీ మ్యూజిక్లోకి వచ్చిన టైంలో ఆమెకు కూడా ఎందుకో ఆ టైం తను కూడా బ్రేక్ తీసుకునే పరిస్థితి వచ్చేది. సిచ్యువేషన్స్ అలా ఉండేయా? ఆ టైంలో బాగా స్ట్రగుల్స్ బాగా గట్టిగానే ఉండే. కానీ షీఈస్ నౌ ఎర్నింగ్ సమ్ అమౌంట్ విత్, అంటే ఇంట్లోనే ఉండి బాగా ట్యూషన్స్ పిల్లలు అదే
సో కొన్ని బాధ్యతలు తనకు బరువు తీసుకుంటుంది కనుక ఏదైనా ఆటలు ఇలాగా ప్రస్తుతానికి వెళ్తా ఉండు బాగానే బాగానే కానీ చూడాలి అంటే వన్ ఫైన్ డే విల్ కమ్ డెఫినెట్లీ వెరీ సూన్ ఐ థింక్ ఈ అంటే రిలీజ్కి కూడా మల్టీలింగ్వల్ మూవీస్ ఉన్నాయి సీతన్నపేట గేట్ అని అది ఒక 5 లాంగ్వేజెస్లో రిలీజ్ అవుతుంది ఓకే అంటే డిఫరెంట్ నేమ్స్ ఒక్కొక్క లాంగ్వేజ్లో ఒక నేమ్ యాక్చువల్గా ఓకే అంటే తప్పదు అలాగా అంటే యాక్చువల్గా జనరల్గా పాన్ ఇండియా అనుకున్నప్పుడు అంటే అన్ని లాంగ్వేజ్ అనుకుంటే ఒక కామన్ టైటిల్ ఉంటుంది కానీ ఇది ఒక ఏరియా నేమ్ సీతన్నపేట గేట్ అనేది ఒక పర్టికులర్ ఏరియా నేమ్ కనుక ఆ ఏరియాకి అనుగుణంగా అక్కడ పేర్లు మార్చి తమిళ్ తెలుగు కన్నడ హిందీ భోజ్పూరి తర్వాత నేపాలీ బెంగాలీ కూడా అవుతాయి 7 లాంగ్వేజెస్ ఇట్లా అది కొంచెం బాగా రగడ్గా ఉంటుంది రస్టిక్ ఒక వర్గానికి బాగా కనెక్ట్ అవుద్ది అన్ఎక్స్పెక్టెడ్ ట్విస్ట్ ఒకటి ఉంటుంది అది ఎవడ ఎక్స్పెక్ట్ చేయరు సినిమా చూసిన ఎవరు 99% కాదు 100% అది ఎక్స్పెక్ట్ చేయరు ఎవరు కూడా అలాంటి ట్విస్ట్ ఉంటుంది బాగుంటుంది అదే డెబ్యూ డైరెక్టరే చాలా స్ట్రగుల్స్ పడి సినిమాని చేసి తీసి వచ్చి ఇప్పుడు రిలీజ్కి వచ్చిందని ఒక్కొక్కరికి మ్యూజిక్ డైరెక్టర్గా ఒక స్టైల్ ఉంటుంది కొంతమంది కొన్ని అభిరుచులు కూడా ఉంటాయి మ్యూజిక్ డైరెక్టర్కి ఇందుట్లో ఇది ఇటువంటి చేస్తే బాగుంటుంది మీకు ఒక మెలోడీస్ మీరు బాగా చేస్తారు అలాగే డిఫరెంట్ జోనర్స్ హారరు థ్రిల్లర్స్ లేదంటే సమ్ ఇప్పుడు చెప్పినట్టుగా కంప్లీట్ రా అండ్ రస్టిక్ స్టోరీస్ అంటే లైక్ ఇంకా అది స్లమ్లో అట్లా నడుస్తూ ఉన్న స్టోరీ అట్లా స్టోరీస్ ఉండేది మీకు ఎటువంటి స్టోరీ చేసేటప్పుడు అనిపిస్తుంది అంటే మీ ప్యాషన్ ఎటువైపు ఉంటుంది ఎక్కువ యాజ్ అ మ్యూజిక్ డైరెక్టర్గా ఏ జానర్ అయినా ఏ ఫీల్ అయినా చేయాల్సిందే అంతే ఇష్టంగా చేయాలి కూడా ఇప్పుడు సీతన్నపేట గేట్ చేసినప్పుడు అదే ఇష్టంతో చేశా అంటే దానికి యాక్చువల్గా అది కోవిడ్ లాక్డౌన్ టైంలో బ్యాక్గ్రౌండ్ స్కోర్ మొదలుపెట్టాం మొదలుపెట్టి నేను ఒక వెర్షన్కి వచ్చి స్టైలిష్ వెర్షన్ చేశాను యాక్చువల్గా చేస్తే ఆ డైరెక్టర్కి రాజ్ కుమార్ తను ఆర్జీవి దగ్గరకు వర్క్ చేశాను భైరవ్ గీత ఈ సినిమాకి వర్క్ చేశాను సార్ నాకు ఇలా వద్దు అన్నాను అంటే ఇంకా మొత్తం మాసీగా ఒక సౌండ్ మార్చేసుకొని అక్కడ మొత్తం కంప్లీట్ చేశాను అమృతరామంగా వచ్చినప్పుడు ఒక సాఫ్ట్గా చేయాలి నేను ఆ టైంలో చెప్పాను కదా 10 TV వర్క్ చేస్తున్నా జనరల్గా ఏంటంటే మనం కీబోర్డ్ ప్లేయర్కి అప్పగించి కొంచెం చేస్తూ ఉండాలని అంటాం కానీ ఆ ప్రాజెక్ట్ నేను అలా అప్పగించలేదు అంటే ఏది నేను అప్పగించను పక్కన కూర్చుంటా ఆ టైం ఏంటంటే నేను మార్నింగ్ షిఫ్ట్ చేసుకొని మధ్యాహ్నం నుంచి వచ్చేవాటికి మన రాము తన స్టైల్లో ఒక రీల్కి కంపోజ్ చేశాడు చేస్తే తమ్ముడు ఈ సినిమాకి ఇలాగ వద్దు అని చెప్పి ఆపేసి ఒక పూట అంతా కూడా తనకి 2 సార్లు గీతాంజలి సినిమా చూపించాను ఓకే గీతాంజలి సినిమా చూసి ఇందులో చూడు తమ్ముడు హడావుడి లేదు హెవీగా కొట్టేసింది లేదు ఎక్కడ అవసరం అక్కడ అలా ఒక సడన్గా ఒక బిట్ వస్తుంది అరే అనిపిస్తుంది వెళ్తుంది అట్లాగే ఉండాలి మన సినిమాకి అని చెప్పి కూర్చోబెట్టి ఇంకా రీల్ బై రీల్ చేసుకుంటూ వెళ్ళాం బాగా వచ్చింది వర్కౌట్ అయింది అది గట్టిగా తర్వాత ప్రవీణ్ ఐపీఎస్ అని చేసాం అదొక జానర్ అదొక బయోపిక్ ఐపీఎస్ ఆఫీసర్ బయోపిక్ ఆయన స్ట్రగుల్ అదొక ఫీల్లో ఉంటుంది అట్లా సో ఏంటంటే అక్కడ ఉండే మూడ్కి అనుగుణంగా మనం మారిపోవటం చేయటం అంతే అంటే పర్టికులర్గా ఈ జానర్ అయితే మా అని ఉండదు దగ్గర కొంతమంది లిరిక్ రైటర్స్ మీకు సో అండ్ సో ప్లేస్కి వెళ్ళి కూర్చొని రాస్తేనే మాకు ఆలోచనలు వస్తాయి ఇంతమంది ఎక్విప్మెంట్ మాకు ఇక్కడ చెన్నై నుంచి రావాలి టెక్నీషియన్స్ అంతా ఇలా నేను డైరెక్టర్ మ్యూజిక్ డైరెక్టర్ని చూస్తూ ఉంటా వాళ్ళు ఏంటంటే ఒక టీం మొత్తాన్ని ఒక వ్యాన్లోనో దేంట్లోనో ఫ్లైట్ టికెట్లు వేసి పిలిపించి స్టూడియోలో కూర్చోబెట్టి ఒక 50 మంది 100 మందిని పెట్టేసి వాళ్ళు వాళ్ళతోనే చేస్తారు అలా మీకు నేను అడిగేది అలా ఏమన్నా పర్టికులర్గా వీళ్ళతోనే చేయగలను ఇలా 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 ఏమన్నా అదేం లేదు యూ కెన్ మనం చెప్పగలిగితే మనకేం కావాలనేది మనం క్లియర్గా చెప్పగలిగితే మనకి ఎవరితోనే చేయించుకోవచ్చు బేసిక్ ఏంటంటే స్కెల్టన్ వర్క్ అంటే మనకి ఏదైతే బేసిక్ వర్క్ అదన్నీ కూడా ఇప్పుడు కీబోర్డ్ ప్రోగ్రామింగ్ పక్కన పెడితే మిగతా అన్ని లైవ్ ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ సెకండరీ తర్వాత వచ్చేది మనం వాళ్ళందరితో వేరేగా రికార్డ్ చేస్తాం కానీ బేసిక్ మన స్కెల్టన్ వర్క్ తర్వాత మనకి మన పాట మన పాటలాగా వచ్చిందా మనం అనుకున్న ఫీల్ వచ్చిందా బ్యాక్గ్రౌండ్ బీజిఎంలో
వీటిలో వచ్చిందో అనేది కీబోర్డ్ దగ్గరే మనకి డిసైడ్ అయిపోతుంది. కనుక నాకు రామ్ ఈజ్ ఇనఫ్, నాకు రామ్ చాలు, నన్ను అర్థం చేసుకోగలరు, నేను మనసులో ఏమనుకుంటున్నాను తనకు తెలుస్తుంది. ఈవెన్ నేను ట్యూన్ కంపోజ్ చేసినప్పుడు కూడా ఫస్ట్ చేస్తాను ఒక ట్యూన్ వింటాం. నాకు ఫస్ట్ డౌట్ ఏంటంటే తమ్ముడు అసలు ఏమైనా విన్న పాటలా ఉందా ఆల్రెడీ, డిఫరెన్స్ లేకపోతే కొత్తగా మన విన్న పాట స్వరాలు కానీ ఏమి టచ్ కల అవ్వట్లేదు అన్న, ఈ ఈ లైన్ ఏమైనా మారుద్దామా అనేది అడిగితే అన్న అంతే అన్న కరెక్ట్, లేకపోతే లేదన్న బాగుంది ఎట్లా తను చెప్తాను. మీ సాంగ్స్ అన్ని ఫ్రెష్గానే ఉంటాయి. నేను చూస్తా ఎందుకంటే ఒకప్పుడు అంటే నేను మ్యూజిక్ డైరెక్టర్ కాకముందు ఏదన్నా విన్న పాటలాగా ఉంది లేకపోతే ఎత్తేసారు అనుకున్నవి అనేవాడిని, అటువంటిది నేను చేస్తే నా అంటే నా ముందు నన్ను నేను క్షమించుకోవాలి, నాకు అంగీకరించే లోపల. కానీ సమ్టైమ్స్ ఇవ్వాల్సిన పరిస్థితులు కూడా ఉంటాయి. అంటే మ్యూజిక్ డైరెక్టర్స్ అందరూ వాళ్ళకేం సరదా కాదు యాక్చువల్గా ఎత్తి ఎత్తి చెయ్యాలని కా సేమ్ యాజిటీస్గా అదే ఎత్తే ఇస్తారు. ఈ టైప్ సాంగ్ కావాలనేదంటే చచ్చినట్టు కొట్టాల్సిందే అంతే బేసికల్గా. అదే మీరు చెప్పినట్టు గతంలో కూడా మన పూరి జగన్నాథ్ గారు ఇచ్చేసి ఇదే కొట్టమంటే అదే కొట్టిన డైరెక్టర్లు ఉన్నారు. ఆ తర్వాత దాని ట్రోల్స్ అనేవి వీళ్ళే ఫేస్ చేశారు మ్యూజిక్ డైరెక్టర్లు. అది డైరెక్టర్ టేస్ట్ బట్టి వీళ్ళు చేయక తప్పదు, అవి ఉంటూనే ఉంటాయి సార్ మన ఇష్టం. సార్ ఇప్పుడు టోటల్గా ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో మ్యూజిక్ డైరెక్టర్స్కి తెలుగు ఇండస్ట్రీలో ఎటువంటి ఇంపార్టెన్స్ ఉంది సార్? కొత్తగా వచ్చే వాళ్ళకి అవకాశాలు తక్కువనే చెప్పాలి, అంటే తక్కువ ఇన్ ద సెన్స్ ఒక మాదిరి సినిమాలతోనే ఎటుకు రావాలి. ధైర్యం అంటే ధైర్యం చేయడం ఇన్ ద సెన్స్ ఇక అవకాశం ఇస్తే ఏం చేస్తాడో ఎలా ఉంటుందో అనే ఇది ఉంటుంది. సో ఒక రేంజ్ ఉన్న హీరోస్ కానీ వాళ్ళు కూడా ఒక సర్టన్ టీమ్ ఆ మ్యూజిక్ డైరెక్టర్తో వెళ్ళిపోతూ ఉంటారు. అది ఎక్కడ అయినా ఇక్కడ తమిళ అయినా తెలుగు అయినా కన్నడ అయినా అంటే సక్సెస్ అండి. ఒకటి ఎవరికైనా కూడా ఒక హిట్ వచ్చిన తర్వాత వాడి మీద దృష్టి పడుతుంది. మనం అంతవరకు ఎంత గొప్పగా చేసినా కూడా మనకు మనం చెప్పుకోవాలి తప్ప జనం ఇన్ ద సెన్స్ ఇండస్ట్రీలో ఉన్న మెయిన్ పీపుల్కి రీచ్ అయ్యే వరకు కూడా అందరూ స్ట్రగుల్ పడాల్సిందే. అది రీచ్ అయిన తర్వాత కూడా ఇవ్వడానికి మళ్ళీ వాళ్ళు ముందుకు రాగలగాలి. అవును, ఓకే అది బాగుంది కానీ మనకి మనం రిస్క్ చేయగలమా? ఎందుకంటే ఆల్రెడీ సక్సెస్ఫుల్ ఉన్నారు వెళ్ళిపోతూ ఉంది అన్నట్టు ఉంటుంది. అది ఇక్కడ కావచ్చు ఎక్కడ కావచ్చు ఎక్కడైనా కూడా. కానీ మనకి హిందీలో ఈ మధ్య కొంచెం మారిందని చెప్పాలి. అంటే ఒక సినిమాకి ఒక మ్యూజిక్ డైరెక్టర్ ఉండట్లా, నేను ఒక పాట చేసింది నా పాట నచ్చితే ఆ పాట ఒక నా ఒక పాట ఇస్తారు ఇంకో మ్యూజిక్ డైరెక్టర్ ఇంకో పాట ఇస్తారు అట్లా హిందీలో ఎక్కువ ఉంది. అది బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఒకరు చేస్తారు కానీ ఇక్కడ ఇంకా మేబీ సింగిల్ కార్డ్ అని చెప్పుకోవడం కూడా ఫ్యాషన్ తెలుగులో సింగిల్ కార్డ్ చేసే అని చెప్పుకోవడం ఈవెన్ రెసిస్టెంట్ సింగిల్ కార్డ్ అంటే ఒక ఇది ఉంటుంది. డిఫరెంట్ మోడ్స్ ఒక పర్సన్ ఒక సినిమాకి ఇవ్వగలిగంటే ఇట్స్ క్యాపబుల్ పర్సన్ అని వాళ్ళకి ఉంటుంది. అది ఇప్పుడు తెలుగు సినిమాకి సాంగ్కి ఆస్కార్ వరకు వెళ్ళింది సార్, దానివల్ల ఒక మ్యూజిక్ డైరెక్టర్కి ఇంపార్టెన్స్ పెరిగిందని మీరు ఫీల్ అవుతున్నారా? మ్యూజిక్ డైరెక్టర్ ఇంపార్టెన్స్ పెరిగింది అనే దానికంటే కూడా, ఎందుకంటే ఆ సినిమా కేవలం అంటే సాంగ్కి ప్లస్ దానికి వచ్చి ఉండొచ్చు కానీ సినిమాకి అవార్డు కాకపోయినా సాంగ్ వచ్చింది. అది ఒక డిఫరెంట్ ఆస్పెక్ట్. ఆ సినిమాని తీసుకెళ్లిన విధానం కానీ ఆ సాంగ్ పర్టికులర్గా జనాల్లోకి వెళ్ళిన విధానం కానీ దాన్ని ప్రమోట్ చేసిన తీరు కానీ అంటే ఒక మానియా ఉంటుంది కదా ఆ సాంగ్ అందులో ఉండే ఆ బీట్ ఇంట్రెస్ట్ ఎమోషన్ ఎమోషన్ ఆ ఊపి ప్లస్ ఆ సాంగ్ సిచ్యుయేషన్ కూడా అట్లాంటిది ఛాలెంజింగ్ సిచ్యుయేషన్ ఉంటుంది. ఆ సాంగ్ సిచ్యుయేషన్ ఏదో మాలు ఊరికే పాట కోసం డాన్స్ వేయడం కోసం కాదు కదా, అక్కడ ఉండే ఇక్కడ ఉండే ఇది చాలా రకాల ఫీలింగ్స్. సో ఇవన్నీ దాని ఉండి సో అంటే వచ్చింది కనుక మ్యూజిక్ డైరెక్టర్స్కి ఇంపార్టెన్స్ పెరిగిపోతుందని కాదు,
మ్యూజిక్ డైరెక్టర్ ఎప్పుడూ ఇంపార్టెంట్ ఉండే, ఎందుకంటే సినిమా అనేది అంటే నేను అనేది అంటే నార్త్ సైడ్ కూడా తెలుగు మన 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 వాళ్ళంటే ఇప్పుడు డెఫినెట్గా కూడా బాలీవుడ్లో ఒక ఒక డైరెక్టర్ని కానీ ఒక టెక్నీషియన్స్ని కానీ డెఫినెట్గా వాళ్ళు మన వైపు చూస్తున్నారు. ఎందుకంటే మన మేకింగ్ స్టైల్ మారింది, మన క్వాలిటీ మారింది, మన అన్నీ మారాయి, ప్లస్ సక్సెస్ రేట్ కూడా మనది మారింది. కనుక సందీప్ రెడ్డి వంగా గారిని ఆయన ఇప్పుడు బాలీవుడ్లో ఆయన ఒక ఇంకా రాజమౌళి గారు, రాజమౌళి గారి గురించి చెప్పగల. ఇట్లా సౌత్ అంటే ఒక ఇప్పుడు మన దగ్గర నుంచి ఒక మంచి సబ్జెక్ట్ పట్టుకొని ఫ్రెష్గా ఒకటి వెళ్ళినా కూడా అక్కడ అవకాశం ఇస్తారు, వింటానికి అయితే అవకాశం ఇంతకుముందు దగ్గర కూడా రాణించేవారు కదా. అది కొంత ఫస్ట్ ఆర్జీవీ నుంచి కొంత స్టార్ట్ అయింది, ఆ తర్వాత ఇప్పుడు పీక్స్లో. ఈ ఇయర్లో ఎటువంటి ప్రాజెక్ట్స్ వస్తున్నాయి మాకోసం మీ డైరెక్షన్లో, మ్యూజిక్ డైరెక్షన్? ఇప్పుడు రెండు మూడు పెద్ద ప్రాజెక్టులు పెద్ద బ్యానర్స్లో ఉన్నాయి యాక్చువల్గా, అయితే నేను ఇప్పుడు చెప్పలేను ఎందుకంటే అది అఫీషియల్ అనౌన్స్మెంట్స్ వచ్చిన తర్వాత నేను చెప్పగలుగుతా. కానీ డెఫినెట్గా ఇయర్ మంచి వస్తున్నాయి, అంటే రిలీజ్కి ఒక మూడు సినిమాలు ఉన్నాయి, మద్రాసి గ్యాంగ్ అని తెలుగు తమిళ్ హిందీ, తర్వాత సీతన్నపేట గట్ మల్టీలింగ్వల్ నటన సూత్రధారి అని ఒక రెండు లాంగ్వేజెస్, తర్వాత అరణ్యవాసం అహిరావణ అనే సినిమా, ఇవన్నీ పోస్ట్ ప్రొడక్షన్స్ లాగా ఉన్నాయి. అవి టైటిల్స్ అన్నీ కొద్దిగా ఇన్నోవేటివ్ టైటిల్స్ ఉన్నాయి. ఇంకా నెక్స్ట్ కొంచెం ఒక పెద్ద హీరోస్తో వాటితో డిస్కషన్స్ అవుతున్నాయి యాక్చువల్గా. డైరెక్టర్ అంటే నేను కంపల్సరీగా వర్క్ చేసే అవకాశం ఉండే డైరెక్టర్స్ కనుక నేను అది అలా చేయబోతున్నా. ఇంకొన్ని ప్రాజెక్ట్స్ కూడా డిస్కషన్ ఉన్నాయి. అయితే ఈ స్టార్టింగ్ నేను శివ అని పాజారు, నేను స్క్రీన్ నేమ్ ఇప్పుడు ఎన్ఎస్ ప్రసు కదా, ఎన్ఎస్ ప్రసు ప్రసాద్ అమృతనామ నుంచి నా స్క్రీన్ నేమ్ మారింది యాక్చువల్గా. అంతకుముందు శివ నంది, శివగానే పరిచయం శివ గారు, ఇప్పుడు ప్రసాద్ గారు. అంతకుముందు శివానందిగా మన పేరు, ఇప్పుడు ఎన్ఎస్ ప్రసు అనే పేరుతో యాక్చువల్గా అమృతనామ నుంచి చేస్తున్నాం, వస్తున్నాం అన్నీ కూడా. ఎనీ హౌ సార్, మిమ్మల్ని మా స్టూడియోకి వచ్చి మంచిగా మీ కెరీర్ స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు చేయబోయే ప్రాజెక్ట్స్ చాలా మనసు విప్పి చాలా ఫ్రీగా మాట్లాడారు. ఈ ఇయర్ అయితే కంపల్సరిగా మీ ప్రాజెక్ట్స్ సూపర్ సక్సెస్ అయ్యి మళ్ళీ మీ నెక్స్ట్ సక్సెస్ఫుల్ మూవీ రిలీజ్ అయిన తర్వాత మళ్ళీ మనం ఇలాగే కలిసి ఆ మూవీ గురించి మాట్లాడుకోవాలని ఆశపడుతున్నాం. థ్యాంక్స్ ఫర్ కమింగ్ టు అవర్ తెలుగు రాజ్యం స్టూడియో. థ్యాంక్ యూ సో మచ్. చూశారు కదా ఎన్ఎస్ ప్రసాద్ మా శివ గారు మంచి మ్యూజిక్ డైరెక్టర్. ఇప్పుడు మేము మాట్లాడుకున్న మూవీస్ కూడా ఆల్రెడీ మీరు సాంగ్స్ వినే ఉంటారు, బట్ దానికి శివ గారు మ్యూజిక్ డైరెక్టర్ అన్న విషయం మీకు తెలీదు. ఒకసారి మీరు ఆ సాంగ్స్ వినండి, నేను ఏదైతే ఫీల్ అయ్యానో ఆ మెలోడియస్కి, ఆ మెలోడీ సాంగ్స్కి, అట్ ద సేమ్ టైం ఒక్కడే మిగిలాడు ఆ సినిమాలో బ్యాక్గ్రౌండ్స్ సాంగ్ ఏదైతే ఉందో బిట్ సాంగ్, ఇవన్నీ ఒకసారి వినండి. సార్ టాలెంట్ ఏదో తెలుస్తుంది, రాబోయే కాలంలో ఇంకా మంచి మంచి ప్రాజెక్ట్స్ అయితే వస్తాయి. మీరు డెఫినెట్గా ఆ టైంలో మళ్ళీ ఇంటర్వ్యూకి పిలుస్తాను, అప్పుడు మీరు ఏమైనా క్వశ్చన్స్ అడగారంటే అప్పుడు మీ దగ్గర నుంచి ఆ క్వశ్చన్స్ నేను తీసుకుని అడుగుతాను. ఇప్పుడు నా క్వశ్చన్స్ జరిగింది సార్, థ్యాంక్ యూ సో మచ్. వీ విల్ మీట్ వెరీ ఈ ఇయర్లో ఇంకోసారి మనం కలిసి మన ప్రేక్షకులకి మన సక్సెస్ గురించి పరిచయం చేద్దాం. థ్యాంక్ యూ సార్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని నెల్లూరు పెద్దరెడ్డి చేపల పులుసు చూడండి. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ పీపుల్, ఐఎమ్ సోనాక్షి వర్మ అండ్ యూ ప్లీజ్ వాచ్ తెలుగు రాజ్యం అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్.